పోక్సో కేసు నిందితుడుగా చెంచల్గూడ జైల్లో రిమాండ్ శిక్ష అనుభవించిన హఫీజ్ పాషా అనే వ్యక్తికి నెల్లూరు జిల్లా ఏఎస్పేట రెహ్మదాబాద్ దర్గాలో సజ్జతా పోస్టు ఇవ్వడం సరికాదని వెంటనే అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణకు చెందిన ఓ కుటుంబం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విజయవాడలోని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్ షిరీన్ బేగం సీఈఓలను కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తి వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా ఏఎస్పేట రెహ్మదాబాద్ దర్గా ముతవల్లి సజ్జతా విధుల నుండి హఫీజ్ పాషాను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలతో బాధితురాలు కుటుంబ సభ్యులకిచ్చిన ఫిర్యాదుతో హఫీజ్ పాషాపై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో దర్గా ముతవల్లి సజ్జతా విధుల నుండి హఫీజ్ పాషాను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేసి దర్గాను స్వాధీనపరుచుకున్నారు. 22 రోజుల పాటు జైల్లో గడిపిన హఫీజ్ పాషాకు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుండి బయటకు వచ్చాడు. అనంతరం కోర్టు ద్వారా రహమతాబాద్ దర్గా సజ్జతా పదవిని తెచ్చుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఫోక్సో కేసు నమోదయ్యి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఏ విధంగా దర్గాలో సజ్జతా పోస్టు ఇస్తారని బాధిత కుటుంబం ప్రశ్నిస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడకు వచ్చేసిన నేను ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆఫీస్లో ఉన్న షిరీన్ మేడంగా నేను మిరణం చేసిన నేను నాకు ఏంటంటే వాడు హఫీజ్ పాషా అంట ఉన్నాడు ఏఎస్పేటల. వాడు పెద్ద సజ్జాదంతో ఉన్నాడు కానీ వాడు చాలా గలత్ పని చేస్తున్నాడు. వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. నాది అదే నేను న్యాయం కావాలి. హఫీజ్ పాషాను సజ్జదా పదవి నుండి వెంటనే తొలగించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ వక్ఫ్ బోర్డు ప్రత్యేకాధికారి షిరీన్ బేగం ఐపీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. పవిత్రమైన దర్గాలో అటువంటి వ్యక్తికి స్థానం కల్పించడం సరికాదని ఎలాగైనా అతనిని దర్గా నుండి దూరం చేసి తమకు న్యాయం చేయాలని వారు అధికారులను వేడుకున్నారు. హఫీజ్ పాషాను విచారించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వక్ఫ్ బోర్డు అధికారి షిరీన్ బేగం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.